ఇప్పుడు డైటే చూపించకుండా రొటీన్గా విజయవాడలో దస్త్కర్ బజార్ అని ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్, హ్యాండీక్రాఫ్ట్స్ క్లోతింగ్ ఏవో చాలా ఉంటాయంట. ఇది ఢిల్లీ వాళ్ళదంట. 23rd February to 29th February. సో ఇది ఇంకా 4 రోజులు జరుగుతుంది. సో ఒక ఇన్ఫోలాగా ఒక వీడియో చేస్తున్నాము, డెఫినెట్గా విజిట్ చేయండి. నాకైతే తెలియదు లోపలే ఉంటాయో, వెళ్ళి చూద్దాం, పదండి రండి. సో నాకైతే తెలీదు, మా పక్కన నైబర్ ఆంటీ చెప్పారనమాట ఇలా జరుగుతుంది గౌతమి, ఫస్ట్ టైం విజయవాడలో పెట్టారు ఢిల్లీ వాళ్ళది, ఒకసారి విజిట్ చెయ్యి అంటే సరే అని చెప్పి వెళ్ళానమాట. లోపలికి వెళ్ళాక మార్వెలస్, మైండ్ బ్లోయింగ్, ఈ రెండు పదాలే గుర్తొచ్చాయి. ఒక బట్టలే కాదు, హ్యాండీక్రాఫ్ట్స్ అని కాదు, రకరకాల ఇంటీరియర్ అదే హోమ్ డెకార్ అని కాదు, చాలా ఉన్నాయి అబ్బా, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో 30 సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 PM వరకు 29వ తారీఖు దాకా ఉంది, అంటే ఇంకో 4 రోజులు. సో విజయవాడ, గుంటూరు, సరౌండింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా వచ్చి విజిట్ చేసి చక్కగా చూసి నచ్చినవి కొనుక్కోవచ్చు. సో ఇది 30 రూపీస్ పర్ హెడ్ టికెట్ అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్లో ఇట్లా వుడ్తో కారు చేసిన, రోజ్ వుడ్ వీటితో కారు చేసిన బొమ్మలు ఉంటాయి కదా, ఈ హోమ్ డెకార్, గోడకి కీస్ పెట్టుకొని తగిలించుకోవడానికి, లేకపోతే గుమ్మానికి అటు ఇటు పెట్టుకునేవి, లేదా పూజ రూమ్ డెకార్, లేదా పూజ గుమ్మానికి అటు ఇటు పెట్టుకునేవి, ఎంత బాగున్నాయో. జామదాని కాటన్ సారీ. అది సారీ అంటుంది, ఆ గ్రీన్ కలర్ చీర 22,000 అండి. జామదాని ఈ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మీద జామదాని ప్రింట్, అదే జామదాని వీవింగ్, వీవింగ్ 3,000. ఆల్ దీస్ పీసెస్ ఆర్ 3,000. ఇది ఫోటో ఫ్రేములు చేయించుకోవడానికి, ఇట్లా దీన్ని మనం ఫ్రేమ్ చేయించుకోవచ్చు. పిచ్వాయ్ ప్రింట్ ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్, జామదాని, యూపీ, బనారస్, కర్ణాటక అయితే మైసూర్ సిల్క్, అట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పర్టికులర్ హ్యాండ్లూమ్ ఉంది కదా స్పెషల్. సో ప్రతి స్టేట్ నుంచి వాళ్ళ పర్టికులర్ హ్యాండ్లూమ్ ఏదైతే స్పెషల్ ఉందో అది తీసుకొచ్చి స్టాల్స్ పెట్టారనమాట. ఈ స్టాల్లో చీర ఒకటి భలే నచ్చింది అబ్బా నాకు, జామదాని కాటన్ది. అసలు ఐ మీన్ వీవింగ్, జామదాని వీవింగ్ అంటే తెలుసు కదా చాలామందికి, ఆ ప్రింట్ చాలా బాగుంటుంది అసలు. అందులో కాటన్ మీద మనకి పట్టులో ఉంటాయి, కాటన్ మీద ఉంటాయి, రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద ఉంటాయి కదా. ఇక్కడ కాటన్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన హ్యాండ్లూమ్ చీర ఒకటి ఉంది, అసలు ఎంత బాగుందో, 6,500 ఎంతో చెప్పారు. అసలు ఒంటి మీద అలా పెట్టుకుంటే దూది ఉంటుంది చూసారా, సాఫ్ట్గా అలా కాటన్ సాఫ్ట్గా ఉంది. అండ్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి, బట్ అప్ టు 8-9 ఇయర్స్ ఏజ్ ఉన్నాయి. నేను భవిష్యకి తీసుకుందాం అనుకున్నా ఒక ఫ్రాక్, కాకపోతే 11 ఇయర్స్కి లేవన్నమాట. ప్యూర్ కాటన్ జామదాని వీవింగ్ విత్ ఫుల్ హ్యాండ్ వర్క్, 6,800. సాఫ్ట్ షర్ట్స్ ఆల్సో.
జాంబాని షర్ట్స్ అబుదాబీ కొంచెం సిమిలర్ టు మన కలంకారీ కదా, కలంకారీ వాటి కొంచెం పిచ్చి అవి కట్టండి చెప్పు. The corner one size 8,000. Yes. Big ones, this size, second row. This is the second row, all 18,000. Okay. These are the same sizes. These Tanjore paintings. 18,000. On the man painting. Second row, these are 18,000. The pine is 10,000. These are all 28,000, 30,000. 28,000 to 30,000. This one? This one 4 lakh, this one 3.5 lakh. ఇది 4 లక్షలు, ఇది 3.5 లక్షలు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. యూపీ కదా అంటే బనారస్. యూపీ అంటే ఆటోమేటిక్గా బనారస్ చేరు. బనారస్ వాట్ ఈస్ ద కార్నర్ వన్ యూ యూ సాడీ అది సారీ హౌ మచ్? 20,000. ఇవన్నీ దుపట్టాలు అంట, బనారస్ దుపట్టా. అది ఎంత? 7,000 దుపట్టా. బనారస్ గాజు ముంగా. ఇవన్నీ బనారస్ ఫ్రమ్ యూపీ. ఎక్కడికో భోజనానికి వెళ్ళుంటారు. ఒక్కటేంటబ్బా, అన్నీ ఎంత బాగున్నాయో. వీడియోలో సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా, మీరు దానికి ఏంటా అనుకోవద్దు. అంటే మరి ఓపెన్లో కదా, అలా టెంట్స్ లాగా వేశారు కదా, చాలా వేడిగా ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళు ఫ్యాన్స్ పెట్టారనమాట, ఆ ఫ్యాన్ సౌండ్ అది. ఈ షాప్ చూడండి, వి యూజ్ ఓన్లీ న్యాచురల్ డైస్ ఫర్ షిబోరి అని చెప్పి పెట్టారు కదా. వీళ్ళది ఏంటంటే యూపీ నుంచి, వీళ్ళ
క్లాత్ కాటన్ వాటి మీద ప్రింట్స్ ఎంత సాఫ్ట్ అండ్ ఎంత బాగున్నాయో పలాజో సెట్స్ ఉన్నాయి, అద్రుపేని అబ్బా. వీళ్ళది వచ్చేసరికి కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ అనమాట, అంటే డైస్ ఫ్యాబ్రిక్ కూడా థ్రెడ్ కూడా బ్యాంబూ కాటన్ అని చెప్పారు. అంటే మామూలుగా మనం కొకూన్స్ పట్టుపురుగుల నుంచి తీసే సిల్క్ లేదంటే కనుక కాటన్ తెలుసు కదా మనకి, ఇది వచ్చేసరికి బ్యాంబూ కాటన్ అంట. అది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ డైస్ కూడా ప్లాంట్ బేస్డ్ డైస్ అన్ని అసలు ఆ టాప్ అయితే ఉంది. అసలు ఏది సరిగ్గా చెప్తే ఏ చీర కానీ ఏ టాప్ కానీ ఒక 5 రూపీ కాయిన్ అంత వెయిట్ కూడా లేదు, అంత లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా టెంప్ట్ అయ్యా కొనుక్కోవాలని చెప్పి. సో చూసినవన్నీ కొనుక్కోం కదా, కానీ ప్రతి చోట నేను కాంటాక్ట్స్ తెచ్చుకున్నాను, అంటే వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ తీసుకున్నా, వాళ్ళు మనకి వాట్సాప్ చేస్తే ఫొటోస్ పంపిస్తాము, కావాలంటే మీరు మా దగ్గర మేము కొరియర్ చేస్తాము అని చెప్పారు. సో నాకు నచ్చిన ప్రతి చోట నేను విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను అండ్ ఒక చోట మాత్రం ఒక డ్రెస్ కొనుక్కున్నాను, ఒక టాప్ చాలా అంటే చాలా నచ్చింది అది కూడా. అండ్ ఒక బట్టలనే కాదు, ఇంట్లో డెకార్, ఫ్లవర్ వాజులు ఇట్లా చూసారు కదా, ఇవన్నీ హ్యాండ్ పెయింట్స్ అనమాట. ఇందాక నేను ఒక పిచ్చువాయ్ పెయింట్ కూడా చూపించాను, దిస్ ఈజ్ ఇతను వచ్చేసి ఫ్రమ్ టిబెట్ అంట. అంత గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్కి రిలేటెడ్, వాటికి సంబంధించినవి, మనం కాన్సన్ట్రేషన్కి వీటికి మన లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేసేవి అలాంటి పెయింట్స్ అనమాట, అన్ని కంప్లీట్ హ్యాండ్ మేడ్ పెయింట్స్. అండ్ ఆ డైస్ కూడా వాళ్ళు చాలా స్పెషల్గా తీసుకుంటామని చెప్పారు. ఇవి కూడా అంతే, సైజ్ని బట్టి ప్రైస్, పైన వేసిన పెయింట్ని బట్టి ప్రైస్, అన్నీ హ్యాండ్మేడ్, ఎవ్రీథింగ్ హ్యాండ్మేడ్ ఇక్కడ వచ్చినాయి అన్ని క్రాఫ్ట్స్ కానీ అన్నీ. సో ఇవేంటంటే మనం తీసుకొని కావాలనుకుంటే ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇప్పుడు హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్లో కొంచెం డిఫరెంట్గా పెయింట్స్, పెయింటింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు రొటీన్గా కాకుండా ఏమైనా డిఫరెంట్గా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ విజిట్ చేస్తే మనకి కావాల్సినది తీసుకొని మనం కావాల్సిన కలర్ ఫ్రేమ్ పెట్టించుకొని ఫ్రేమ్ చేయించుకోవచ్చు. లేదంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ చేయడానికి కూడా 1000 రూపీస్ నుంచి కూడా ఉన్నాయబ్బా చిన్న చిన్నవి, అవి మనం తీసుకొని మనం గిఫ్ట్ కొన్నా కూడా 2000 పెట్టందే మంచి గిఫ్ట్ ఏమీ రావట్లేదు. సో ఇలాంటిది ఏదన్నా తీసుకున్నాం అనుకోండి ఫ్రేమ్ చేయించితే ఒక 500 అవుతుంది అనుకుందాం. సో 1500-2000 మంచి గిఫ్ట్, దట్ యునిక్ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ కాంటాక్ట్స్ కూడా తెచ్చుకున్నా నేను. కోటా సారీ 2000 ప్యూర్ కాటన్ కోటా ఒరిజినల్ హ్యాండ్ ఉంటున్నారు అంటే మనకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు కదా వీళ్ళు, డైరెక్ట్గా వాళ్ళే వచ్చారు అక్కడ నుంచి. మహేశ్వరి సిల్క్ ఇస్తా మధ్యప్రదేశ్ మహేశ్వరి సిల్క్ శారీలు అంటే ఉంటాం కదా మధ్యప్రదేశ్ మహేశ్వరి 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 సిల్క్ సారీస్ అని చెప్పి మనం ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో చూస్తూ ఉంటాం కదా, ఇది అదే చాలా బాగుంది, ఇది అయితే 7000 అంట. ఇలాంటి చీర నాకుంది గ్రీన్, ఇది హౌ మచ్? 5000. నాకు ఇలాంటిది ఉంది సేమ్ గ్రీన్ అండ్ బ్లాక్ బ్లౌజ్ పల్లు సాబస్ స్టార్టింగ్ రేంజ్ 3500 చాలా ఓపిక్గా తిరగాలబ్బా, ఎందుకంటే ఒక్కొక్క షాప్ దగ్గర మనం అలా స్టాండ్ అయిపోతాం, చూస్తా కూర్చుంటాం. ఇవైతే ఇదిగో కుకింగ్ వేర్, పింగాణి, ఇవి ఏమన్నా పెట్టుకోవడానికి షోకేసుల్లో సర్దుకోవడానికి డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అంటే కొంతమంది ఈ మధ్య హోమ్ డెకార్ షోకేసుల్లో పెట్టుకునే ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు, కలర్ఫుల్గా లేదంటే ఒకే కలర్ అంతా ఉండేటట్టు అలా ట్రై చేస్తే కూడా బాగుంది. దీనికి తోడు నాకు ఇక్కడ ఇంకా నచ్చినవి ఏంటంటే ఈ పార్ట్, ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయబ్బా ఎంత బాగున్నాయో తెలుసా. ఫ్లోర్ అసలు ఒక బెడ్షీట్ చూసా, ఆ బెడ్షీట్ అయితే 5000 నేను అనుకున్న 5000 బెడ్షీట్ వేసుకుని దాని మీద గెంతలేస్తారు మా పిల్లలు అయితే మంచం మీద దుప్పటయ్యంగానే అశ్వతి గడు వచ్చి పుట్టుకు పుట్టుకు గెంతుతూ ఉంటాడు. 5000 రూపాయలు బెడ్షీట్ వేసుకుని వీణివాడు దాని మీద ఎగురుతూ ఉంటే అని నేను ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. కానీ దట్ యునిక్, అది చాలా డిఫరెంట్, అది 5000 ఎందుకుంది అంటే దాని మీద ఉన్న వర్క్ అది వర్త్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి డెకార్ అంతే, మనకు కస్టమైజ్ చేసి ఇచ్చేవి తాడు లాంటి, దాని మీద మన పేర్లు అలాగా డిఫరెంట్గా. ఈ మధ్య బ్రూవరీస్లో హోటల్స్లో ఇలాంటివి పెడుతూ ఉన్నారు కదా,
బల్బు చుట్టూ తాడు కట్టేసినవి, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అట్లా అన్నమాట. అండ్ ఈ టాప్స్ కూడా సమ్మర్కి చాలా బాగుంటాయి. అసలు వన్ బై వన్ అలా చూసుకుంటూ వెళ్తే ఏం చూడాలో, ఎక్కడ ఆగాలో, ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. అవి లైక్ అజ్రక్ ప్రింట్స్ అంటారు కదా, ఆ ప్రింట్ అన్నమాట. ఎంత బాగున్నాయో. మెయిన్ ఏంటంటే, అంటే నేను చూపించినప్పుడు గౌతమి అన్ని వేలు అని చెప్తుంటే అమ్మో కాస్ట్లీ అనుకున్నారేమో. అన్ని రేంజెస్ ఉన్నాయి, కాకపోతే నాకు నచ్చినవి నేను చూసినప్పుడు ప్రైసెస్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పినవన్నమాట. అండ్ నార్త్ ఇండియన్ స్పెషల్స్ పికిల్స్, ఇదిగో ఇది ఉత్తరాఖండ్ నుంచి అంట వీళ్ళు. మన పికిల్స్కి నార్త్ ఇండియన్ పికిల్స్కి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో. వాళ్ళు ధనియాలు, మెంతులు, మనం మెంతి పిండి వేస్తే వాళ్ళు డైరెక్ట్గా మెంతులు వేస్తారు, వాళ్ళు ధనియాలు వేస్తారు, చిల్లీస్ వేస్తారు, పచ్చివి, అట్లా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ చెప్పులు చూసారా, నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట. చెప్పులు, బ్యాంగిల్స్, ఇయర్రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. అసలు షెల్స్తో చేసినవి, ఆయిస్టర్ షెల్స్ ఉంటాయి కదా వాటితో చేసినవి. ఇది రాజస్థాన్ నుంచి, ఇది కూడా రాజస్థాన్ నుంచి. వీటి నుంచి కోటా శారీస్ వచ్చాయి. ఇది చూసారా, ఇక్కడ మనకి టిష్యూ పేపర్స్ పెట్టుకునేవి. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళ అబ్బా అన్నీ డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి అన్నీ షెల్స్తో, సీ షెల్స్తో, అల్చిప్పలు అంటాం కదా వాటిని తీసుకొని చేసినవి. ప్లేట్లు, స్పూన్లు అసలు ఎంత యూనిక్గా ఉన్నాయో చూడండి. అంటే ఇవి మనం వాడతామని కాదు, ఇందులో అన్నీ మనం ఏం వాడము, కాకపోతే ఇవన్నీ ఏంటంటే హోమ్ డెకోర్ అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఇంట్లో సర్దుకునే వాళ్ళకి అలా బాగుంటాయి. ఇవి అయితే పోగులు బొలే ఉన్నాయి తెలుసా, ఈ సీషెల్స్వి నేను బేసిక్గా వాడను. నేను వాడినా సరే భవిష్యత్ పెట్టుకుంటుందా అంటే భవిష్యత్ అసలుకే పెట్టుకోదు. కానీ అలా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డిఫరెంట్గా, ఇప్పుడు ఈ పార్టీ వేర్కి ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు, పలాజోస్ వేసుకున్నప్పుడు అలాంటి వాటికి ఈ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి బ్లాంకెట్స్, అన్నీ అసలు ఇది ఉంది అది లేదు అని లేదు. అంటే పెద్ద పెద్ద గిన్నెలు, ఫ్రిడ్జులు, ఏసీలు, కూలర్లు ఇలాంటివి కాదు, కానీ ఇది మధ్యప్రదేశ్ నుంచి. అన్నీ పర్ఫ్యూమ్స్, ధూప్ స్టిక్స్ అలాంటివి, మామూలుగా బట్టలు, హోమ్ డెకారు, నెక్స్ట్ బాత్రూంలో అవసరమైనవి లైక్ సోప్ పెట్టుకునేవి, షాంపూస్ పోసుకునేవి వాటివి, అలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఈ బ్లాంకెట్స్ ఏంటి, చెప్పులేంటి, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, సమ్మర్లో వేసుకునేవి, ఇది చూసారా అసలు ఎంత బాగుందో. టాప్ రెడ్ ఎంత బ్రైట్గా ఉందో కలర్, అసలు దేనికదే డిఫరెంట్ డిజైనర్ పీసెస్ లాగా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నాకైతే ఈ బ్యాంగిల్స్ కూడా, ఇవి వచ్చేసరికి క్రిస్టల్ అన్నమాట, గ్లాస్తో చేసినవి. అసలు డిఫరెంట్ కలర్స్లో పెట్టారు. వీళ్ళది వచ్చి అచ్చగా బ్యాంగిల్స్ స్టోర్ అండ్ ఇయర్ రింగ్స్ స్టోర్ అనమాట, గ్లాస్తో చేసిన ఇయర్ రింగ్స్. ఇది కూడా ఫ్రమ్ రాజస్థాన్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా పేరు ఉంది, వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్గా ఫంక్షన్స్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఓణీలప్పుడు అలా గాజులు కూడా ఇస్తూ ఉంటారు కదా. సో అలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు వస్తే చక్కగా ఒకేసారి బల్క్లో బేరం చేసుకొని కొనుక్కోవచ్చు. ఇది చూసారా, అల్లిన బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, బుట్టలు అన్నీ. అండ్ ఈ స్టాల్లోనే నేను డ్రెస్ కొనుక్కున్నాను. వీళ్ళదైతే కార్డు కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే నాకు ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ నాకు ఇష్టం. అంటే లైక్ కోరా కలర్, పీచ్ కోరా, లైట్, అంటే సమ్మర్ ఫ్రెండ్లీ అన్నమాట. క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా జూట్ అలాగా, దాని మీద హ్యాండ్ వర్క్స్. ఇక్కడ ఈ షాప్ నాకు బాగా నచ్చింది. ఎవరైనా వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి. నేను ఇక్కడ డ్రెస్ కొనుక్కున్నాను, నేను కొనుక్కున్న డ్రెస్ చూపిస్తాను. అందులో నేను ఓపెన్ చేసి కూడా చూపించాను. అది వీళ్ళ దగ్గర వచ్చేసరికి సెపరేట్గా ప్యాంట్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, టాప్ అండ్ బాటమ్ కలిపి సెట్స్ ఉన్నాయి. కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. టాప్ అండ్ బాటమ్ సెట్స్ ఏంటంటే టాప్ మీద ఎలాంటి వర్క్ అయితే ఉందో బాటమ్ కూడా ఎడ్జ్లో అలానే వర్క్ ఇచ్చేసి సెట్ లాగా వచ్చాయన్నమాట. సో ఇదిగోండి, ఇది టాప్, దానికి సంబంధించిన బాటమ్ నా చేతిలో ఉంది. అలా వర్క్ అన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ కలర్స్ మనకి ఎప్పుడు హాయిగా అనిపిస్తాయి అబ్బా, ప్రశాంతంగా అనిపిస్తాయి ఇలాంటి కలర్ డ్రెస్సెస్. అందులో సమ్మర్లో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి 1400-1500, సెట్ అయితే 2000, అంటే టాప్ అండ్ బాటమ్ కలిపి సెట్. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ నేను కొనుక్కున్నా, ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తున్నానే. అది రెండు కలర్స్, హాఫ్ ఒక కలరు, బ్లూ అండ్ కోరా కలరు. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా వర్క్ వచ్చింది. ఇది కొనుక్కున్నా అన్నమాట నేను. అండ్ తర్వాత పిల్లలు ఆడుకునేవి, పిల్లలకి యూజ్ అయ్యేవి కూడా చాలా ఉన్నాయి. What's the special in this? It's all a sulfate paraben free soap. Sulfate and paraben free? Yes ma'am. Yeah, it's all a butter based, like shea butter, cocoa butter, coconut oils, and it has real jasmine flower and coconut oils.
ఇక్కడ ఇవి వచ్చేసరికి హ్యాండ్మేడ్ సోప్స్ అనమాట, రియల్గా ఫ్లవర్స్. అదైతే జాస్మిన్ది. అసలు నిజంగా మల్లెపూని రియల్ అంటే ఆ ఫ్రాగ్రెన్స్ వేరు, రియల్గా మల్లెపూ వాసన చూడటం వేరు. రియల్గా ఆ పువ్వుని వాసన చూసినట్టు అనిపించింది. బాగున్నాయి. ఇక్కడ కూడా నేను తీసుకున్నాను, సోప్స్ తీసుకున్నాను. ఒక 3 kinds ఆఫ్ సోప్స్ తీసుకున్నాను అనమాట. షియా బటర్, కోకో బటర్ అలా ఉన్నవి, అండ్ ప్యూర్ అలోవెరా జెల్ ఒకటి తీసుకున్నాను. ప్యూర్ అలోవెరా జెల్ ఉంది. అవి చాలా బాగున్నాయి. నేను మైల్డ్గా ఉన్నాయి. మనకి కెమికల్ ఉన్నదానికి వాసనకి చాలా మైల్డ్కి తేడా తెలుస్తుంది. సో చాలా మైల్డ్గా అనిపించింది. సో ఇతని దగ్గర నేను తీసుకున్నాను. ఇతని కాంటాక్ట్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అంటే తర్వాత ఎప్పుడైనా సేమ్ సోప్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు దొరకవు బయట ఇలాంటివి కావాలి అంటే. సో అలా కట్ చేసి ఇవ్వమంటే అందులోంచి అలా కట్ చేసి ఇస్తున్నారు, లేదంటే 100 grams ప్యాకేజింగ్ ఉందన్నమాట. సో కావాలి అంటే యూజ్ అవుతుంది, తెప్పించుకోవాలి అన్నట్టు అతనిది కాంటాక్ట్ తెచ్చుకున్నాను అనమాట. మంచున్నే చేసుకునే దుప్పటి 25,000 అంట. దుప్పటి అంటే ఆయన దుప్పటా కలిసి దుప్పటా సోసారు 4,000 అంట దుప్పటా. ఈ చీర ఇంత బాగుంది, కాటన్ 3,000. ఇక్కడ చూసారా ఇవి షెల్స్వి. ఈ స్టాల్స్ 2-3 ఉన్నాయి ఇలా షెల్స్వి అమ్మేవి, ఊరికే సర్వింగ్ బౌల్స్ లాగా. ఇవన్నీ ఇక్కడ ఇవి ఉన్నాయి అబ్బా. వీళ్ళ దగ్గర నాకు ఒకటి ఏం నచ్చిందంటే వుడ్తో చేసినవి చెక్క బౌల్స్. ఇవి వచ్చేసి రియల్గా చెక్కని కారు చేశారు అలాగా బౌల్ లాగా. గరిటలు కూడా అంతే, మనకి వేడి తెలియకుండా. ఇప్పుడు స్టీల్ గరిట ఫుల్గా ఏదైనా కుక్క కూరలో పెట్టి మర్చిపోయాం అనుకోండి కాలుతుంది. అలా కాకుండా వుడ్ ఉండి చివరిలో లిడ్ అది పట్టుకునే దగ్గర వుడ్ ఉండి రిమైనింగ్ ఏమో స్టీల్. ఇవి వచ్చేసి చెక్కను అలా కార్వ్ చేశారు, రియల్ చెక్కని. అవి వచ్చేసరికి సర్వింగ్ బౌల్స్. మనం డ్రై వెట్ రెండు యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ తర్వాత ఇది, ఈ షాప్లో చెప్పులు అయితే భలే ఉన్నాయి. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో, అంటే కొంతమందికి అందరూ కాదు కొంతమందికి చాలా ఇష్టం అనమాట ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ చెప్పులు వేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి షాప్ అని చెప్పొచ్చు. ఏ పేరు చూసినా 700 to 850 ఆ రేంజ్లో ఉన్నాయి. 700, 800 and 850 అదే రేంజ్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలు ఉన్నాయి, ఓన్లీ లేడీస్వి. నేనైతే ఎప్పుడు అదిగోండి ఆ బ్లాక్ క్రాక్స్ వేసుకుంటా. అవి అసలు పోవు ఎప్పుడు, ఎనీ డ్రెస్ ఆ క్రాక్సే, ఎలా వాడినా కూడా పోవయ్యి. కానీ చెప్పులు బాగా లైక్ చేశాను. నేను కొన్నా కొనకపోయినా అన్నీ ట్రై చేశాను అబ్బా, చక్కగా మంచి విండో షాపింగ్ చేసి వచ్చా. ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చా, చూపించాను కదా ఇందాక బ్లూ అండ్ కోరా కలర్ది, ఆ డ్రెస్సే కొనుక్కున్నాను. చెప్పులైతే చాలా బాగున్నాయి. ఎథ్నిక్ శారీస్ మీదకి, నెక్స్ట్ చుడీదార్స్ మీదకి వాటికి బాగా సెట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి బాగా నచ్చే పాట ఏంటంటే నార్త్ ఇండియన్ ఫుడ్, రాజస్థానీ ఫుడ్, వాళ్ళ ఈ పానీపూరి. రాజస్థాన్ నార్త్ ఇండియన్ అనగానే ముందు గుర్తొచ్చేది పానీపూరీలు, చోలే భటూరాలు, కచోరీలు ఇవే కదా. అట్లా కాకుండా అన్ని రకాల పాపడ్స్, రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చూడండి. తందూరీ నాన్స్ అంట. నెక్స్ట్ ఇవి ఏమంటారు, లస్సీ. లస్సీ వాళ్ళవి ఢిల్లీలో లస్సీ చాలా బాగుంటుంది. నేను అక్కడ 1 year ఉన్నాను. సో అక్కడ చాలా బాగా చేస్తారు లస్సీ. సో ఆ లస్సీ ఒకటి, వాళ్ళు మీగడ వేసి చేస్తారు, మీగడ క్రీమ్ వేసి చేస్తారనమాట అవి. అండ్ రెగ్యులర్ నార్త్ ఇండియన్ ఫుడ్, దీంతోపాటు మనం ఇంటికి కొనుక్కోచ్చుకోవడానికి కూడా, అంటే ఇవన్నీ అక్కడికక్కడ తినేవి, ఇవి మనం ఇంటికి తీసుకొచ్చుకునే టైప్ కాదు కదా. అలా కాకుండా అక్కడ ఇంటికి కొనుక్కొచ్చుకోవడానికి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాపడ్స్, అప్పడాలు ఉంటాయి కదా. మనం మామూలుగా మనం తినే అప్పడాలు ఏం తెలుసు మనకి, మినప అప్పడాలు, పెసర అప్పడాలు, ఈ రెండు మాత్రమే మనం తింటూ ఉంటాము. అలా కాకుండా నార్త్ ఇండియన్ స్టైల్ పాపడ్స్, మనం సమ్మర్ వస్తే ఒడియాలు అవి ఎలా పెట్టుకుంటామో వాళ్ళ స్టైల్ అబ్బా ఇవన్నీ. లిజ్జత్ పాపడ్ అని చెప్పి మామూలుగా జనరల్గా మనకు తెలుసు కదా, ఇది ఢిల్లీ నుంచి, అంటే ఢిల్లీ నుంచి వీళ్ళు పెట్టారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాన్స్, పాన్లో అంటే కిళ్ళీ చేసుకుంటాం కదా, ఆ కిళ్ళీలో వేసుకునే ఐటమ్స్, ఇలా ఫ్రైడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్దీ ర్యామ్స్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, సేవ్ అని రకరకాలు, అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా నగలు,
మెటల్వి. అక్కడ ఒక గొలుసు ఉంది, పుల్లలు పుల్లలు గొలుసు. ఆ గొలుసు చూడంగానే నాకు బ్లాక్ ప్యాంథర్ సినిమా గుర్తొచ్చింది. అందులో బ్లాక్ ప్యాంథర్లో వాళ్ళు పెట్టుకుంటారు మెళ్ళో అలాంటివి సేమ్. అది చూడంగానే బ్లాక్ ప్యాంథర్ వకాండా అనుకుంటా, అంటే నా వెనకాల వచ్చేవాళ్ళు అవుతున్నారనమాట. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ, ఈ మధ్యకాలంలో గోల్డ్ జ్యువెలరీ కన్నా కూడా ఇలాంటి డిఫరెంట్ జ్యువెలరీనే బాగా లైక్ చేస్తున్నారు. అండ్ మర్చిపోయాను ఇంకొకటి చెప్పాల్సింది, ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్. ఎందుకంటే నేను ఈ డ్రెస్ వేసుకొని నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక చిన్న రీల్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే చాలామంది మెసేజ్లు పెట్టారు ఎక్కడిది 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 అని చెప్పి. చాలా బాగుంది, అది ప్యూర్ కాటన్ డ్రెస్ అన్నమాట. నేను రొటీన్ అబ్బా ఎప్పుడూ తెప్పించుకునేదే, నేను ఎక్కువ ట్రై చేయను, ట్రై చేసే వాళ్ళని వదిలిపెట్టను. ఎందుకంటే తెప్పించుకునేదే ఒక దగ్గర నచ్చింది అంటే ఇంకా దానికి స్టిక్ అవుతా అన్నమాట. అక్కడే డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తూ ఉంటాయి. ఇది షేడ్స్ ప్యాలెట్ నుంచి తెప్పించుకున్నాను. చూసారా బొమ్మలు, జూల్ జూలానో ఏదో ఉంది రాసి పేరు అక్కడ. ఈ స్టాల్ వచ్చేసి అది జంజూలా బొమ్మలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ రోజ్ వాటర్ అండ్ జాస్మిన్ వాటర్ అనమాట. ఇది అమ్మాయి దగ్గర కూడా కాంటాక్ట్ తెచ్చుకున్నా. సో ప్రతి చోట నేను కాంటాక్ట్స్ తెచ్చుకున్నా, బాగున్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది. సో నాకు నచ్చి నేను నంబర్ తీసుకొచ్చుకున్నా, కావాలంటే పంపిస్తా అన్నారు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అబ్బా, ఉన్నాయి కొండం ఎందుకు అవ్వకుండా కొనకూడదు కదా, అందుకని చెప్పి నేను తెచ్చుకున్నా అనమాట పంపిస్తా అంటే. అండ్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి నాకైతే ఈ స్టా ఇక్కడ అన్నీ నచ్చాయి. ప్రతిదీ అబ్బా ఇది కొనాలి అది కొనాలి అలాగానే మనకి ఇంకా షాపింగ్ అనగానే రకరకాలు అనిపిస్తూ ఉంటాయి కదా. ఇది వచ్చేసి బీహార్ వాళ్ళ స్టాలు. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్, ప్యూర్ టసర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎంత బాగున్నాయో అసలు అన్ని కలర్స్, ఆల్ కలర్స్. అంటే నేను జనరల్గా షాపింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటివే కొంటా ఉంటాను ప్లెయిన్వి. అలా కొనుక్కునే వాళ్ళకంటే ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉందబ్బా. ఒరిజినల్గా మనం ఇక్కడ షోరూమ్స్లో కొనేదానికి అక్కడ ఎగ్జిబిషన్లో చాలా తేడా ఉంది. నాకైతే బేసిక్గా నీడ్ లేదు, నీడ్ ఉంటే ఒక మూడు నాలుగు రకాల ఫ్యాబ్రిక్లు కొని పడేసే పని. ఎందుకంటే ఇప్పుడు నాకు అవసరం లేదు, ఉన్నాయి, అవసరం లేనప్పుడు కొని పెట్టుకోవడం ఎందుకు అని ఊరుకున్నా. బట్ వాట్ ఎవర్, అక్కడ కూడా కాంటాక్ట్ తెచ్చుకున్నాను. అది ప్యూర్ టసర్స్, చాలా బాగున్నాయి. అవి వచ్చేసి లెదర్ లెదర్ బ్యాగ్లు అన్నమాట. సో బుట్టలు, రకరకాల బుట్టలు. మీరు గనక విజయవాడ వాళ్ళు అయితే, విజయవాడ నుంచి కనుక అయితే పక్కనున్న గుంటూరు, ఏలూరు, గుడివాడ, చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి. 29వ తారీఖు దాకా ఉంది, టైం ఉంది కదా. సో చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి అజరక్ ప్రింట్స్ అని వేస్తారు కదా, ఆ ప్రింట్కి మౌల్డ్స్, దానికి డై అంటిచ్చి ఆ ప్రింట్ని చీర అయితే చీర, దేని మీద అయితే దేని మీద అలా అద్దుతారంట. బ్లాక్ ప్రింట్స్ లాగా కనుక మనం కలంకారీ ప్రింట్స్ చూసామే అట్లాగా. ఇది హ్యాండ్తో కార్వ్ చేసిన డిజైన్స్ అంట, అవి చెక్క మీద ఎంత బాగున్నాయో. అండ్ చెప్పాను కదా నా డ్రెస్ డీటెయిల్స్, ఇది దిస్ టాప్ ఈస్ ఫ్రమ్ షేడ్స్ ప్యాలెట్. నన్ను నిన్న ఇన్స్టాగ్రామ్లోనే నిన్నే పోస్ట్ చేశాను, యాక్చువల్లీ నిన్నే వెళ్ళాను నేను ఎగ్జిబిషన్కి. ఈ రీల్ నిన్న పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. సో అందుకని చెప్పి డెఫినెట్గా ఇందులో చూస్తే కూడా కొంతమంది అన్న అడుగుతారు. సో ప్రతి ఒక్కళ్ళకి నేను సపరేట్గా చెప్పలేను కాబట్టి ఇందులో చెప్తున్నాను. ఈ ఫ్లోర్ మ్యాట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి, అదన్నమాట ఇవాళ వీడియో. సో డెఫినెట్గా విజిట్ చేయండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు ఉంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళి ఇబ్బంది పడకుండా కాస్త చల్లబడ్డాక వెళ్ళండి, లేదా పెందలాడ వెళ్ళండి. ఎందుకంటే ఇది మన విజయవాడ అబ్బా, మన విజయవాడ ఎండల గురించి నేను సపరేట్గా చెప్పాలా, ఎంత వేడిగా ఉంటాయో అందుకని చెప్పి. తర్వాత చల్లబడ్డాక వెళ్ళి హ్యాపీగా అన్నీ చూసి రండి. ఇది చూసారా, వీళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి ఎంటర్టైన్మెంట్ అనమాట. కొంతమంది వస్తున్నారు కాసేపు అలా ఒక ఏదైనా ఒక సాంగ్, వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ పెర్ఫామ్ చేస్తున్నారు ఆ డ్రెస్సింగ్లో వచ్చి, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో నేనంతా అయిపోయి బయటకు వచ్చేస్తున్నప్పుడు వీళ్ళది చూశాను, ఎంత బాగా వేశారు. అలా చూస్తుంటే నాకు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలనిపించింది, వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ చూసి ఎంత బాగున్నాయో అని. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.